దేశంలో కరోనా వైరస్ మిగిల్చిన సంక్షోభం అన్ని రంగాలతో పాటు క్రికెట్ పైన తీవ్ర దుష్ప్రభావాన్ని చూపించింది స్వదేశీ గడ్డ మీద అభిమానుల మధ్యన నిర్వహించాల్సిన మెగా క్రికెట్ ఈవెంట్లన్నీ తటస్థ వేదికలకు తరలిపోతున్నాయి దేశ సరిహద్దులను దాటేస్తున్నాయి అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ పద్నాలుగవ ఎడిషన్లో మిగిలిన మ్యాచ్లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ నిర్ణయించింది దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేసింది ఇక తాజాగా టీ ట్వంటీ కప్ టోర్నమెంట్ నిర్వహణ కూడా డైలామాలో పడింది ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బీసీసీఐ బయటపడాల్సిన అవసరం ఉంది రోజు లెక్కిస్తూ ఉంటే కుదరదని భారత్ లో టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నమెంట్ నిర్వహణ సాధ్యపడుతుందా లేదా అనేది స్పష్టం చేయాలని ఆదేశించింది ఐసీసీ దీనికోసం డెడ్ లైన్ కూడా పెట్టింది అక్టోబర్ నాటికి భారత్లో టీ ట్వంటీ ప్రపంచ కప్ నిర్వహించడానికి అనుకూల వాతావరణం ఉంటుందా లేదా అనే విషయంపై సమగ్ర నివేదికను అందజేయాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కార్యదర్శి జైశాలకు సూచించింది ఐసీసీ ఐసీసీ ఆదేశాల ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి భారత్లో టీ ట్వంటీ ప్రపంచ కప్ నిర్వహణపై ఓ స్పష్టతను ఇవ్వాల్సి ఉంటుంది ఈలోగా అక్టోబర్ నాటి పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది ఈ మెగా ఈవెంట్ ఆరంభమయ్యే సమయానికి భారత్లో కరోనా వైరస్ స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది వేర్వేరు దేశాల నుంచి భారత్కు వచ్చే క్రికెట్ జట్లు వాటితో పాటు వచ్చే సపోర్టింగ్ టీమ్ గ్రౌండ్ స్టాప్ మ్యాచ్లను కవర్ చేయడానికి వచ్చే వివిధ దేశాల మీడియా ప్రతినిధులు వీళ్ళందరికీ వసతి కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ సమగ్ర నివేదికను అందజేయాల్సి ఉంటుంది ఐసీసీకి పరిస్థితులు అనుకూలించకపోతే టీ ట్వంటీ వరల్డ్ కప్ను తటస్థ వేదికపైకి తరలించక తప్పదు ఆ తటస్థ వేదిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రమే ప్రస్తుతం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ సీజన్ పద్నాలుగో ఎడిషన్లో మిగిలిన మ్యాచ్లను యుఏఈలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది అక్టోబర్ రెండో వారంలో ఈ టోర్నీ ముగిస్తుంది దాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా ఈ టోర్నీ ముగిసిన వెంటనే కొంత విరామం అనంతరం అదే యుఏఈలో టీ ట్వంటీ వరల్డ్ కప్ను ఏర్పాటు చేయాలనే విషయాన్ని బీసీసీఐ ప్రత్యామ్నాయంగా భావిస్తుందట చూడాలి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియాలో సాధ్యపడుతుందా లేదా మళ్ళీ చలో దుబాయ్ అంటారా